వైసీపీ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకంను చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకే పల్లిలో మున్సిపాలిటీ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ సమక్షంలో లబ్ధి పొందిన గ్రూప్ మహిళా సభ్యులకు నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మహిళలకు స్వయం ఉపాధి కొరకు చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకం ఎంతో ప్రయోజనాత్మక కార్యక్రమమని, మహిళలకు స్వయం ఉపాధి కల్పనకై ప్రభుత్వం మొదటి జయంగా ఉంటుందని వారు ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిందని, రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా వైసీపీ ప్రభుత్వానిదే పైచేయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా కార్యకర్త మంజుల, మోహన్ రామ్, టీకే చంద్ర మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపుగా 9 కోట్ల రూపాయలను మాఫీ చేసిన ఘనత శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ప్రియతమ ముఖ్యమంత్రి వారు పాదయాత్రలో, సుదీర్ఘ పాదయాత్రలో ఆయన మహిళలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ప్రతి ఒక్క మహిళకు ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను చంద్రబాబు నాయుడే మాఫీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం మాఫీ చేస్తారని చాలామంది హాస్యాస్పదంగా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుపాటు అయింది. ఒక డీకేపల్లి పంచాయతీకే 9 కోట్ల రూపాయలను మాఫీ చేసినారు. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 9 కోట్ల రూపాయలు. అందులో భాగంగా మొదటి విడతగా దాదాపుగా 2 కోట్ల రూపాయలను విడుదల చేసి ఆల్రెడీగా మన అకౌంట్లలో ఉన్నాయి. విడతల వారిగా ఆయా బ్యాంకులు ఆయా సంఘాలకు చెల్లించనున్నాయి. ఇది తెలియజేయడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా కూడాను ప్రతి ఒక్క అక్క ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా, వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, అమ్మఒడి కానీ, టైలర్లకు కానీ, మహిళలకు రైతు భరోసా కానీ, ప్రతి ఒక్కటి మహిళలకే ప్రాధాన్యతనిస్తూ మీకు రాజకీయాల్లో కూడా 50% నామినేటెడ్ వర్కులు అయితే కూడాను, కాంట్రాక్ట్ వర్కులు అయితే కూడాను మహిళలకే 50%, 100% రాజకీయ రిజర్వేషన్ల సీట్లుంటే 100%లో అర్ధభాగం మహిళలకే ఇవ్వాలని. ఇవాళ జగన్ అన్న ఏదైతే చేస్తున్నారు, రేషన్ కార్డులకు కానీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా గంటల తరబడి పింఛన్లకైతే పాపము వయసు భయపడిన వాళ్ళు, గంటల తరబడి ఎండకు వానకు నిలబడి చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో. ఇవాళ పొద్దున 1వ తేదీ అయ్యేటప్పటికీ ఉదయం 5 నుంచే మొదలు పెట్టినారు వాలంటీర్స్. సో ఈ వాలంటీర్స్కి మీ తరఫున గట్టిగా ఒక్కసారి చప్పట్లతో వాళ్ళని అభినందించడం కోరుకుంటున్నాను. తర్వాత వైద్యం కనుక వస్తే ఆరోగ్యశ్రీ ఒక్కసారి మీరు ఆలోచించినారంటే, పల్ప్ ఫ్రూట్ వితౌట్ ఎప్పల్ప్ అంటే ఒక పండులో రసం పిండేసేసి పండు ఇచ్చినారు జనాలు చేసి, దాన్ని పూర్తిగా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన చేసి ఆరోగ్యశ్రీకి కొత్త రూపురేఖలు తీసుకొని వచ్చి భవిష్యత్తులో అంటే ఈ కోవిడ్ కొంచెం అడ్డపడిన దృష్ట్యా కొంచెం లేట్ అయింది కానీ నవంబర్ నుంచి 1000 రూపాయల ఆరోగ్యశ్రీ ఈవెన్ మన చిత్తూరు జిల్లాలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మీరు ఎవరైనా కూడా చిన్న జబ్బు ఏదైనా కూడా ఆసుపత్రులకు పోయి మళ్ళీ ఎంతంటే వేలకు వేలు బిల్లు కట్టాలన్న భయం ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి జగనన్న ఏదైతే ఈ పథకాలు ఇచ్చుకుని వచ్చినారో వీటికి మీ అండదండ ఉండాలా, మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలమ్మా. మూడోది చదువు ఒక్కసారి ఆలోచించాలంటే అమ్మఒడి కార్యక్రమం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు ప్రోగ్రాము, అంటే ఎంత మంచి అవగాహన ఉన్న వ్యక్తి. ఇంగ్లీష్ మీడియం కూడా వ్యతిరేకించారండి, ఇంతకంటే హీనం ఉండదు. ప్రతిపక్షం ఏదైనా కూడా అంటే నిర్ణయాత్మక ప్రతిపక్షం ఉండాలి. ఇప్పుడు ఏదైనా మనము అవతలోడు మంచి చేస్తే అయినా నువ్వు మంచి చేసావరా, ఒకవేళ చెడు చేస్తే నువ్వు దాన్ని చూపించు, ఏది చేసా దాంట్లో తప్పులు పెడుతూ అంటే ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు కూడా అడ్డుపడుతూ ఉండే ప్రతిపక్షం బహుశా ఇదేనేమో. దేశంలో ఇంకెక్కడ ఎవరు ఉండరేమో. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండినారు, ఇక్కడ 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ నియోజకవర్గం ఆ స్థాయిలో ఉందా? ఈ పాటికి ఇక్కడికి ఎన్నో పార్కులు, కమ్యూనిటీ బిల్డింగ్స్, చక్కటి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ శక్తి, ఈ ఎటు తీసుకున్నా కూడా అంటే ఒక 2-3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గాలు ఎట్టున్నాయి, మంది ఎట్లా ఉంది? స్థానికంగా ఉండే నాయకులు కేవలం వాళ్ళ లబ్ధి కోసము అభివృద్ధిని తుంగలు దక్కి ప్రజల్ని మాటలతో మధ్యపెట్టి ఇన్ని రోజులు నెట్టుకొస్తూ వచ్చినారు. దయచేసి మీరు ఇప్పుడన్నా మారాలమ్మా, ఒక్కసారి ఆలోచించండి. కూడా పేరు పైన ధన్యవాదాలు అనుకుంటూ మా ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఒక చక్కటి ప్రభుత్వం మనకి ఇప్పుడు వచ్చింది. ఇంత చక్కటి ప్రభుత్వం ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా ఒక విజన్ ఉండే మనిషి ఫస్ట్ ఎవరైనా కాన్సన్ట్రేట్ చేసేది ఏమంటే చదువు, గ్రామ స్వరాజ్యం, మహిళా ప్రగతి, వైద్యం, వీటిపైన ఎవరైనా కూడా అప్పుడు ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ బాగుపడాలంటే ఇవి 4 చాలా ముఖ్యం. ప్రధానంగా మీరు ఒక్కసారి చూసుకుంటే గ్రామ స్వరాజ్యం, వాలంటీర్ వ్యవస్థ
అధికారులు డాక్టర్ సుధీర్ గారికి అలా పెద్దలందరికీ నాతోటి అక్క చెల్లెములందరికీ నమస్కరించుకుంటున్నాను. ఏమ్మా, మనము 35 సంవత్సరాలు ఒక మహానుభావునికి ఓట్లు వేశాం. నేను కూడా అదే పార్టీలో ఉన్నా. ఎన్నడూ లేని విధంగా మనకు దగ్గర దగ్గర వీలైనంత వరకు మహిళలకే ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఆసరా కానీ ఇంకా అమ్మఒడి కానీ ప్రతి ఒక్క స్కీమ్ కూడా డైరెక్ట్గా మీకే మీ అకౌంట్కే పడేనట్లా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వరుంది. కాబట్టి దయచేసి, మాకు ఒక చిన్న వచ్చినప్పుడు ఒక చిన్న ఇబ్బంది అయింది. యాక్చువల్గా మన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయారు కోవిడ్లో. ఆలోచించండి, జరిగిపోయింది వదిలేస్తాం, ఇన్ని రోజులు చేసాం మోసపోయినాం వదిలేస్తాం. మీరే మీ కళ్ళారా చూశారు ఇక్కడ.